హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి బోనాల్ వీడియో షేర్ చేస్తున్నాను మీతోని. ఇది బోనాల్ ముందు రోజు అనమాట. అమ్మవారి ఘటము మన బస్తీలో తిరుగుతుందనమాట. అమ్మవారి ఘటము గుళ్ళో నుండి సరౌండింగ్ ఎన్ని ఏరియాస్ అయితే ఉంటాయో అక్కడ మొత్తం తిరిగేసి మళ్ళీ గుళ్ళో పెట్టేస్తారనమాట. అలా తిరిగేటప్పుడు అమ్మవారికి శాఖలు సమర్పిస్తారండి అందరూ, బస్తీ వాసులందరూ ఈ విధంగా చేస్తారు. అయితే మేము కూడా అలాగే అమ్మవారికి శాఖ పోసేసాము. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, నాకు ఫుల్ కోల్డ్ అయింది, వాయిస్ చాలా చేంజ్ అయిపోయిందనమాట. ఇంకా అక్క వచ్చేసి ఇక్కడ బోనం పుదిస్తున్నారు. సండే రోజు మార్నింగ్ అనమాట, 8:39 అలా అవుతుంది. బోనం అయితే అక్క ఉదించేసుకుంటుంది. ఎవరైనా ఒకరం చేసుకుంటామని, వంట పని ఒకరు చూసుకుంటే బోనం పని ఒకరు చూసుకుంటామన్నమాట. ఇద్దరము కలిసి చేస్తాము, ఏ పని చేసినా కానీ ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా కలిసి చేసుకుంటామన్నమాట. చాలా అలవాటు అయిపోయింది అట్లా. ఇంకా ముందు బోనం వచ్చేసి పోచమ్మ తల్లికి అక్క ఎత్తుకుంటుంది, నేనేమో కట్టమైసమ్మ టెంపుల్కి నేను ఎత్తుకుంటాను. మా సబ్ ట్యాంక్ బ్రిడ్జ్ కింద ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి, కట్టమైసమ్మ టెంపుల్ అనమాట, అక్కడికి నేను ఎత్తుకుంటాను. ముందైతే పోచమ్మతల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేసాము. వీడియో మొత్తం తీయలేదు నేను టెంపుల్లో, బిజీగా ఉండే, అసలు నా దగ్గర ఫోనే లేకుండే. క్లిప్స్ కూడా మా పిల్లలు తీశారు, అవి యాడ్ చేసి వీడియో అనేది షేర్ చేయడం జరుగుతుంది. తర్వాత నేను కట్టమైసమ్మ టెంపుల్కి వెతుకున్నాను. బోనాల పండగ అంటేనే ఎంత ఆరాటంగా సంబరంగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పండగకి ఆషాఢమాసం అనగానే బోనాల పండుగనే గుర్తొస్తుంది. ఆషాఢమాసం మొత్తం బోనాలే ఉంటుందన్నమాట. అమ్మవార్లకు నైవేద్యం సమర్పించే రోజులని చెప్తూ ఉంటారు ఆషాఢమాసంలో. వీక్లీ వన్స్ ఒక్కొక్క ఏరియాలో జరుగుతుంది. మా దగ్గర అయితే 3rd week జరుగుతుంది అనమాట, సికింద్రాబాద్ బోనాల తర్వాత. మన హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు అంటారు కదా, అప్పుడు అప్పుడు మా దగ్గర మా సైడ్ కూడా చేస్తాం మేము. టెంపుల్కి ఎత్తుకొని వెళ్ళడం, అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట, టెంపుల్ అంతా కలకలలాడుతుంది. అందరు బోనాలు తీసుకొస్తూ ఉంటారు కదా, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అమ్మవారు వచ్చిన వాళ్ళు బోనం చేస్తుంటారు కదా, వాళ్ళకి నీళ్ళ శాఖ పోస్తే చాలా మంచిదనమాట. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి మనకి, అలా పోసి మనము మొక్కుకోవాలి. మా సైడ్ చాలామంది ఇలాగే చేస్తారు. ఇంకా మేము టెంపుల్స్కి వెళ్ళి వచ్చేవరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2:00 అలా అయిందనమాట. తమ్ముడు వచ్చాడు. ఇంతకుముందు వాడు చేసిన రెసిపీ నేను వీడియోలో షేర్ చేసుకున్నాను, కుదిరితే కనుక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను నేను. వీడు చాలా బాగా వంటలు చేస్తాడనమాట, అందుకని వాడితోనే చేయించాను. ఈసారి గార్లిక్ చికెన్ చేశారు. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేశాడు. ఇందులో ఆనియన్ పేస్ట్ అలాగే సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఆ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 to 15 minutes ఆయిల్లోనే మగ్గనిచ్చిన తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ది క్లిప్ మిస్ అయింది, జస్ట్ పిక్ టైం పెట్టాను నేను ఇక్కడ. అల్లం వెల్లుల్లి గార్లిక్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మోస్ట్ అనమాట, ఎక్కువగా వేసుకోవాలి. మనం నార్మల్ కర్రీస్లో వేసుకునే దానికన్నా ఎక్కువగా వేసుకోవాలన్నమాట, మనం తినేటప్పుడు ఆ గార్లిక్ ఫ్లేవర్ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఇలా కలిపేసుకొని వాటర్ అనేది ఇందులో చాలా తక్కువ యాడ్ చేస్తాడు, మొత్తము ఆయిల్లోనే వేయించుకున్నాడు అనమాట. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందనే టైంలో ఇందులో సోయా సాస్ కొద్దిగా, అలాగే టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా వెనిగర్ యాడ్ చేసుకోవాలి. సరి 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత కొత్తిమీర పుదీనాతో
కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గార్లిక్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఈసారి నేను ఇంట్లో ప్రిపేర్ చేసి వీడియో అనేది పర్ఫెక్ట్గా చూపిస్తానండి. ఇక్కడ కరెంటు కూడా పోయింది, సగం వీడియో కూడా మధ్యలో ఆగిపోయింది అనమాట. క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి. ఇంకా తర్వాత బోనాలు మళ్ళీ వచ్చాయి, బస్తీ బోనాలు వచ్చాయి అనమాట. చాలా గ్రాండ్.